నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశామన్న మంత్రి ఆనం. జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని స్పష్టం. పాలకొల్లులో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నెల రోజుల్లో పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురంలో వైభవంగా జగన్నాథస్వామి కళ్యాణ మహోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. వినుకొండలో జరిగిన హత్యపై స్పందించిన ఎస్పీ శ్రీనివాసరావు, వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగిందని స్పష్టం. దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్ గా ఉన్న శాంతిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి సస్పెండ్ చేశామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండేవి కావని అన్నారు. ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని, విధి నిర్వహణలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో రెవెన్యూ న్యాయవాది సుభాష్ శాంతిల పాత్ర ఉందని అన్నారు. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా కొల్లగొట్టారని ఆరోపించారు. వీటిపై కూడా విచారణ చేస్తున్నామని, దేవాదాయ భూములను కూడా లీజుకు ఇచ్చారని, నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీమతి కే శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్. ఆమె ఇవాళ సస్పెన్షన్ లో, అంటే ఇది మేము సస్పెండ్ చేసింది కాదు, ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది. ఈమె గతంలో మా దగ్గర 2019 సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె సెలెక్ట్ అయ్యి, అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలోనే సెలెక్ట్ అయింది. రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యాక ఆమెకి పోస్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 2020 ఇచ్చారు. అప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం. ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె వచ్చింది. సెలెక్ట్ అయిన తర్వాత 3 మాసాలు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత సెలెక్షన్ కూడా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో కేడర్లో సెలెక్ట్ అయ్యింది. కృష్ణా జిల్లాలో ఎండమెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద. దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది. 2/7/2024 సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం. ఆమె సూపర్విజన్ బాగలేదని, జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని, పొరపాట్లు చేసిందని, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది. అయితే మేము సస్పెండ్ చేశాం. ఆమె దురదృష్టం, సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో తెలిసింది. వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు. చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి. రాజకీయపరమైన సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను, ఒక మహిళ కాబట్టి. కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి, వాటన్నిటినీ నేను చెప్పగలిగింది కాదుగా. కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద. అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది. దాని మీదే ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాము. ఆమె విల్లా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది. ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి, ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ పర్మిషన్ ఉండాలి, ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టాలి. ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం.
నాకు ఏం రిటర్న్ కలిగితే ఆఫీసియల్ ఇచ్చిన సమాధానం. ఆమెకు ఒక కారు హోదా ఉంది, ఆమె చెప్పింది పాపం. నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదు అన్నది, కారు కొనుక్కోకూడదు అన్నది, నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదా. లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని 54,000 జీతానికి వచ్చానని చెప్పింది, అన్నీ ఆమె చెప్పింది. పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నెల రోజులలోపు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తొలుత రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడుతూ ప్రస్తుత పాత భవనం శిథిలమైనందున కొత్త భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన 12,60,00,000 రూపాయలతో చేపట్టాల్సిన పనులు 5 ఏళ్లైనా పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. పాత ఆసుపత్రిని మార్చేసినంత మాత్రాన రోగులకు వైద్య సిబ్బందికి ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. గత వైసీపీ నాయకుల అవగాహన లేమి కారణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి మండిపడ్డారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 12,60,00,000 రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల లోపుగా పూర్తవలసినటువంటి అగ్రిమెంట్ ఈవేళ 5 సంవత్సరాల అయినా కూడా పూర్తి కాకపోవడం, ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్కి ఎవరైతే ఉందో వాళ్ళకి సరైన వైద్యం అందించలేకపోవడం అనేది ఒకటి. రెండవది ఎంత దురదృష్టం అంటే, ఏదైతే మొన్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చాలా నిర్లక్ష్యంగా ఏదైతే 12,60,00,000 రూపాయలు పెట్టి 100-బెడ్ హాస్పిటల్ మేము శాంక్షన్ ఇస్తే వీళ్ళు తలా తోక కూడా చూడకుండా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా మరి ఆ 12,60,00,000 నిధులు కూడా ఉపయోగపడేటువంటి విధంగా కాకుండా ఉపయోగపడని విధంగా ఆ బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే రివ్యూ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మనం ఏదైతే 100-బెడ్ హాస్పిటల్కి సరిపడాగా అక్కడ రూమ్స్ కానీ ఆ ఓపీలు కానీ అవన్నీ చేయవలసిన పరిస్థితి వార్డ్స్ కానీ, ఎందుకంటే 100-బెడ్ హాస్పిటల్ అంటే డాక్టర్స్ పెరుగుతారు, అంటే ఏదైతే ఈఎన్టీ కానీ పిఎన్టీ కానీ ఇట్లా ఆర్థోపెటిక్ అన్నీ కూడా పెరుగుతారా అని దానికి సరిపడిగా అక్కడ నిర్మాణం చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్, అంటే 50 పడకల ఆసుపత్రి గతంలో ఇక్కడ ఎలా ఉందో అదే రకంగా మళ్ళీ 50 పడకల ఆసుపత్రిని మాత్రమే అది కూడా అసంపూర్తిగా నిర్మాణం చేసిన పరిస్థితి, ఎందుకు పనికిరానిటువంటి విధంగా మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏదో మనం డిస్మైండిల్ చేయలేము, అలాగని పూర్తిగా మనం ఉపయోగించుకోలేము. నిజంగా వాళ్ళకి కట్టకపోయినా కనీసం ఆ నిధులతో ఇప్పుడు పర్ఫెక్ట్గా మన 100-బెడ్ హాస్పిటల్ అయినా మనం నిర్మాణం చేసుకునేవాళ్ళం. అంటే వీళ్ళు అటు ఇటు కూడా కాకుండా ఆ నిధుల్ని మరి ప్రజలకు ఉపయోగపడిన విధంగా కూడా వాటిని చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా 5 సంవత్సరాల జగన్ విధ్వంసం, అంటే విధ్వంసం విధ్వంసం అంటే ప్రతి ఒక్కరూ పదే పదే ఏదో కావాలని పొలిటికల్గా మాట్లాడతారని అనుకోవచ్చు వైఎస్ఆర్సీ, కానీ ఈరోజు చూస్తున్న బాధ వస్తుంది ప్రతిదీ కూడా. ఇప్పుడే వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్తే అట్లానే దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయలు మేము పెడితే 5 సంవత్సరాల్లో దాన్ని మాయం చేసేసారు. దానివల్ల 5 సంవత్సరాల్లో సురక్షిత త్రాగునీరు అందక వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు. మన అనారోగ్యం పాలైన వాళ్ళకి ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందజేద్దామంటే మేమిచ్చిన నిధులను కూడా దాన్ని సద్వినియోగం చేయకుండా నిరుపయోగంగా అటు ఇటు కాకుండా దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఇంత విధ్వంసం ఇవాళ ఎక్కడ చూసినా కనపడుతున్న పరిస్థితి. దీన్ని అధిగమించడానికి మళ్ళీ దీన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ మా సమయం విలువైనటువంటి సమయం కూడా దానికి వెచ్చించవలసిన పరిస్థితి దృష్టి ఏర్పడింది. ఏదేమైనా ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీలున్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు దాన్ని మళ్ళీ ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటిగా ప్రజా పరిపాలన తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే ఏదైతే ఇప్పుడు సోపనెడ్డి గారికి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఓల్డ్ బిల్డింగ్ ఇప్పుడు ప్రమాదభరితంగా ఉంది కాబట్టి మరి ఏదైతే కొంతమంది పేషెంట్ని సేఫ్ వార్డులో ఉంచుతున్నారు, ఇప్పుడే కాంట్రాక్టర్ని అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పాం కనీసం ఇమ్మీడియట్లీ 3-4 వార్డులు ఒక ఆపరేషన్ థియేటర్ కనీసం అక్కడ మనకి ఇమ్మీడియట్లీ క్లియర్ చేస్తే ఎంత తొందరగా మీరు అవి ఇవ్వగలిగితే కనీసం ఆ వార్డులైనా అక్కడికి షిఫ్ట్ చేస్తే కొంత సేఫ్ ఉంటుంది. అది ఇమ్మీడియట్లీ అయినా సరే మరి 1 మంత్లో అయినా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ వార్డులైనా అప్ చెప్పమని ఇప్పుడే అధికారులని కాంట్రాక్టర్ ఏజెన్సీని కూడా ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామిని పురవేదిలో విరిగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సుమారు 600 సంవత్సరాల నాటి ఆలయం కావడంతో దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయమని, ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం మాదిరి ప్రసిద్దికెక్కడం నరసాపురం పట్టణానికే గర్వకారణమని అన్నారు. ప్రధాన అర్చకులు పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ 600 ఏళ్ల క్రితం కోయ విగ్రహాలకు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో కళ్యాణోత్సవం తర్వాత రథోత్సవం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి ఆశీస్సులు అందుకుంటారని తెలియజేశారు. జగన్నాథ స్వామి గుడి ఉండడం కూడా చాలా మన అర్థాపూర్వకమైన చదురస్థంగా మేము భావిస్తున్నాము. చాలా చరిత్ర సుదీర్ఘ చరిత్ర నాటి చెప్పేది ఇది. ప్రాథమిక జాతర కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి జగన్నాథ ఆఫీసులు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి ఏంటంటే జగన్నాథ అవతార విశేషం. సుభద్రాదేవి కోరిక మేరకు బలరాముడు సుభద్రతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ ధ్రువమూర్తులుగా ఉండడం అనేది విశేషం. అన్నా చెల్లెలతో లోక సంరక్షణ చేసేటటువంటి ఏకైక అవతారం జగన్నాథ అవతారం. ఆ యొక్క జగన్నాథ అవతారంకి సంబంధించినటువంటి పూరిలో ఎలా అయితే స్వామివారు ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఆలయంగా చరిత్ర చెప్పబడుతోంది. ఆ యొక్క చుట్టుపక్కల ఏ ఆలయము లేని సమయంలోనే జగన్నాథుడు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ దుకాణాన్ని ఎమ్మెల్యే చదిపిరాల ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి చేతుల మీదుగా సబ్సిడీ బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని బీమార్ట్, ఈమార్ట్, కేమార్ట్ అలాగే ముద్దునూరు టౌన్లోని కేమార్ట్, మునిరాజా కాంప్లెక్స్, గాయత్రి మార్టుల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సలహా తీసుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయం మేరకు ఈ దుకాణాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏదైనా దీంతో అవకతవకలు ఉన్నా కూడా మా దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ ఆర్డీఓ గారి దృష్టికి కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా సరిదిద్ది కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వమా లేకుంటే కేంద్రమా అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రం కాదు. ఇది మిల్లర్లందరినీ, అసోసియేషన్ సభ్యులందరినీ కూర్చోబెట్టి బడ్జెట్ కంటే ముందే మేలు చేయాలని ముఖ్యమంత్రి గారిని సలహా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారిని సలహా తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. అందులో కందిపప్పుకు 21 రూపాయలు, బియ్యానికి 2 రకాలు. ఒక చోట 6 రూపాయల 80 పైసలు మైనస్ రాశాం, కొన్ని 4.40 పైసలు. కొద్దిగానా లాభం రావాలని రేషన్ డీలర్షిప్ కూడా ఆర్డి గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి నేను చెప్పినాం, ఆయన కన్సర్న్ మంత్రి కూడా చెప్తున్నాడు, సంఖ్య పెంచుతాం. ఆ వ్యాన్లు 60 రోజుల్లో పోతాయి. ఆ జగన్ బొమ్మ అంటే కట్ చేస్తాం, పంచాయతీ లేదు. ఇక్కడ రేషన్ కార్డులు, ఉచిత బియ్యం, 5 సంవత్సరాలు ఉచిత బియ్యం కేంద్రం, దానికి కందిపప్పు వేరే రాష్ట్రాల్లో 1 కేజీ నూనె కూడా ఇస్తాం. అది కూడా స్టడీ చేసి రాష్ట్రంలో కూడా అది కూడా ఉచితంగా వస్తుంది. మేము చేసేది చేస్తాం, మీరు కూడా ప్రజల్లో అవేర్నెస్ పెరగాల. కొత్త తరం మీ ఆస్తులు పెంచాలా, మీ వసతులు పెంచాలా, ఉద్యోగ అవకాశం పెంచాలా, ఆరోగ్యం పెంచాలా, కరెంటు పెంచాలా, తాగునీళ్ళు పెంచాలా, ఇల్లు పెంచాలా, ఇది ఉద్దేశం. ఈ ఉద్దేశానికి తగ్గట్టుగా పనిచేస్తే సూపర్ రాజకీయం. ఈ బియ్యం పథకం నాదెండ్ల మనోహర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం. ఇది ఒక స్మాల్ రిలీఫ్, ముఖ్యమంత్రి గారు సాయం ఇది మాదిరి పెద్ద పథకాలు రాబోతున్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని, మంత్రులందరినీ కలిసినాడు, మన రాష్ట్రానికి స్పెషల్గా మనసు రావాలని. అన్నీ జరిగే బాధ్యత సీనియర్గా నాకుంది, మీరందరూ సౌకర్యంగా అర్థం చేసుకొని నాకు సహకరించాలి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.